కేసీఆర్ ని గాని ఆ పార్టీని గాని ఎప్పుడైనా కించపరచకుండా ఈ రోజు దాకా తీసుకొచ్చినాము. ప్రతి ఒక్క కులాల బిడ్డలని ఏదన్నా పెద్ద హైకులాల బిడ్డలు ఉన్నోళ్ళని ఏదన్నా జరుగుతే సినిమాలల్లో మొన్న హీరో యాక్సిడెంట్ అయితే మొత్తం ఛానళ్ళు ప్రతి ఒక్క విషయం లోపల ఏందంటే మొత్తం ఫోకస్ లో చేసుకుంటా ఉన్నాయి. ఒక దళిత బిడ్డ గరిబోల బిడ్డ జరగని సంఘటన జరుగుతే ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నల్ల లీడర్లు మా ఎస్టు లీడర్లు గాని ఇంకొక వేరే లీడర్లు కానీ అక్కడనే వల్ల అక్కడ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటివరకు స్పందించలే, ఏ టీవీ ఛానల్ స్పందలే. ఎందుకంటే తెలుసా, మేము ఒక గరిబొల్లం అనే కదా, మాకు ఒక దళితులకు మీకు ఎప్పుడన్నా మాకు ఎందుకంటే మేము ఎల్లకాలం ఆడవిల్లే బతకటట్లే కదా ఉంచుడు ఈ గవర్నమెంట్ వైఖరియము. ఎందుకంటే దయచేసి ఇప్పటికైనా సిగ్గు చేట అనిపించాల కొద్దిగా మా ఎంపీలకు కానీ ఎంపీలకు కానీ ఏమాత్రమైన సిగ్గు మానం ఉంటుందా ప్రజల మధ్య ఇలాకు జీవిత చరిత్ర లోపల ఏ ఎస్టీ బీసీ చిన్న చిన్న కులాల వర్గాలు ఏదన్నా కానీ మైనార్టీ కానీ ఓలన్న కానీ ఈ లుచ్చలకు ఎప్పుడన్నా ఒక ఓటు కూడా ఏదని నా మనవి ఒకటి చేస్తున్నా దయచేసి. ఎందుకంటే ఒక రాజ్యంలో ఏంటంటే రాసిన చట్టం ఒకటి అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఒక లెక్క ప్రకారంగా రాసింది ఉంది. ఈ చట్టంని ఉల్లంఘించి మీరు మీ రాజ్యం ఉన్నట్టు ఆటాడుకుంటే మీ రాజ్యాలు కొన్ని పైపు అప్పుడు కూడా ఉడుకవు ఇప్పుడు. ఎందుకంటే దయచేసి మీరు జాగ్రత్త ఉండురు. ఎందుకంటే మీ వైఖరి తలిచిపోయింది ఇలా 8 రోజులే ఒక దొంగని ఒక దోపిడీ చేసిన ఒక రేపిస్టుని మీరు పట్టుకోవాలంటే ఈ ఒక దేశంలో ఏదైనా ఉందా, ఇంత సిగ్గుచేట ఎక్కడైనా మన రాష్ట్రంలో ఉందా, మరి వేరే రాష్ట్రంలో ఇట్లా ఎక్కడైనా ఉందా మీకు కొద్దిగా తెలాలి. మీరు ఏంటనే 8 రోజులు ఒక దొంగ దొరకకపోతే 8 రోజులలో అమెరికా పారిపోవచ్చు, లండన్ పారిపోవచ్చు, ఎట్లన్నా పారిపోవచ్చు. మీరు మంచి మంచి బేకర్లను దేశాలలో దాచపెట్టుకొని ఉంచురు. అసలు వాళ్ళ సెక్రటరీ కొరకు రాజకీయం చేశారు, మా సుంటల కొరకు కాదా, మేము ఇదే జగల్లో ఉండాలనా, మీ ఎప్పుడన్నా మీ ఓట్ల కొరకైనా మా దగ్గరికి వచ్చుడు. ఏమైనా సిగ్గు మానం కొద్దిగా బుద్ధి ఉంటే ఇప్పటికైనా కానీ కన్ను తెరుచుకోరే. దయచేసి విందు చేసేది మన మన దళితులు ఏంటంటే దళితుల లెక్కలే ఉండాలని వీళ్ళ కోరికలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకు మళ్ళా వచ్చే ఎలక్షన్లో కానీ ఓటు అడిగినప్పుడు చెప్పుతోటి చీపురు కట్టతోటి సమాధానం చెప్పాలని కోరు. జై సేవల, జై సేవల. మరి గత 9వ తారీఖు చైత్ర అనే 6 ఏళ్ల పాప మీద అత్యాచారం జరిగితే ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా ఫామ్ హౌసులలో వండుకుంటా ఈ ఇష్యూ గురించి కనీసం ఎక్కడ కూడా మాట్లాడకపోవడం చాలా అంటే చాలా దౌర్భాగ్యకరంలో మనం ఈరోజు దళిత గిరిజన బిడ్డలు బతుకుతున్నాము. ఒక రెడ్డి కులంలో పుట్టినటువంటి ప్రియాంక రెడ్డి ఆమెకి ఇట్లాంటి ఘటనలే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఉన్నటువంటి ఎక్కువ కులం వాళ్ళు ఏకమై వాడిని ఎన్కౌంటర్ చేసేటట్లు బుద్ధి చెప్పారు. మరి మన గిరిజన బిడ్డలు, మన గిరిజన నాయకులు, మన దళిత నాయకులు ఎందుకు నోరు ఇప్పుతలేరు, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అరే మన ఇంటి బిడ్డ చచ్చిపోతే
మీరు నోరిపి మాట్లాడరా, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని అడగరా, మా బిడ్డకు న్యాయం చేయమని చెప్పేసి మీరు బతిమలాడరా, కొట్లాడరా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఈరోజు బతుకుతున్నాం. ఓట్లు కావాలన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మా ఇండ్లకు వచ్చి మా కాళ్ళు అడుగుతారు, చిన్నపిల్లల ఈ ముడ్డీలు అడుగుతారు, ఈ ఆంధ్ర ఛానల్ కూడా అంతే. కనీసం మా బాలని కానీ మా కోసని కానీ మా గిరిజన బిడ్డల కోస కానీ ఎక్కడ కూడా టీవీలలో చూపిస్తలే. ఎంత బాధాకరం. ఎక్కువ జనాభా మనమే ఉన్నాం, 85% ఉన్నటువంటి బహుజనులం, ఓన్లీ 5% ఉన్నటువంటి వాళ్ళు ఏళ్తున్నారు. మనకు అన్యాయం జరిగితే ఏ ఒక్కడు కూడా మాట్లాడడు. మన పేర్ల మీద మన జాతర పేర్ల మీద పథకాలు పెట్టి మనల్ని మభ్యపరిచి మన మైండ్స్ మన మైండ్లని బానిసలుగా చేస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్ అయితే గత వారం రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది. ఒక పక్క ఈ చైత్ర అనే 6 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి నిందితులు ఎవరైతున్నాడో వాడు పర్యాయంలో తీరుతుంటాడు. ఒక పక్క మిగతా ఛానల్ ఏం చేస్తుంటాయంటే సాయిధారం తేజీ ఎక్కినటువంటి బండి యొక్క ఖరీదు, ఆ టైర్ల యొక్క బరువు కోసం మనము అది చేసుకుంటాం. బులెటిన్ ఏం చేస్తారంటే గంట గంటకు వాడి హెల్త్ ఎట్లా ఉన్నా అని చూసుకుంటారు. కానీ ఒక పక్కన మా గిరిజన అమ్మాయి యొక్క పరిస్థితి గురించి ఏ ఒక్క ఛానల్ అయినా నేను మనకు ప్రచారం కానీ ఒకళ్ళు చూపించే పరిస్థితి ఇక్కడ లేదు. ఈరోజు ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి 2019 అత్యాచారానికి గురయ్యి ఆమె చనిపోయినప్పుడు దిశ చట్టం తీసుకొచ్చేసి ఆమెకు సత్వరంగా న్యాయం జరిపించేశారు. అట్లాంటి చట్టం అనేది ఈ చిన్నపిల్లలకు అత్యాచారం జరిగినప్పుడు ఈ కొత్త చట్టం అనేది రూపొందించేసి తొందరగా న్యాయం జరిగేటట్లు కొత్త చట్టం అంటే తయారు చేయాల్సిందిగా మేము కోరుచా ఉన్నాం. ఒకటి ఏంటంటే ఈ చట్టం ద్వారా రేపొద్దున చిన్నపిల్లలను కన్నెత్తి చూడడానికి భయపడే విధంగా ఈ చట్టం ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కనీసం పసి పాపాలు వాళ్ళ పసి ముగ్గలను కూడా వాళ్ళు చూడకుండా ఎవడైతే వాడు మృగంగా మారిపోయేసి క్రూరంగా ప్రవర్తించేసి అత్యాచారాన్ని చంపేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇట్లాంటివి మన రాష్ట్రంలో జరగకుండా ఉండడానికి కఠినమైన చర్యలు అన్ని చట్టాలు తీసుకురాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు ప్రభుత్వం వైఖరిని చూస్తూ ఉంటే చాలా నెమ్మదిగా ఏంది నత్త నడకరగా ఉంది. పోలీసు వ్యవస్థ పోలీసులు ఏంటంటే ఒక వారం రోజుల నుంచి కూడా కనీసం ఒక నిందితుడిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాడు ఎవడో నిన్న ఎల్బీ నగర్ ఆ ఏరియాలో వాడు బీర్ తాగిపోయి ఆ వీడియో మనకు కనబడుతుంది, కానీ వాడిని మాత్రం అయితే అరెస్ట్ చేసే పరిస్థితి మనకు తెరలేదు. రేపు ఇదే పరిస్థితి కనుక వేరే ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి అమ్మాయి కానీ అత్యాచారం గురైన పట్టుకోవడం కానీ ఈ పాటికి ఏమవుతుండే న్యాయం జరుగుతుండే. ఈరోజు మనం న్యాయం జరగడం కారణం ఏం తెలుసు అంటే మనం నిమ్న కులస్తుల మనమే ఒక భావన మాత్రమైతే ఉంది. ఖచ్చితంగా ఈ నుంచి మనం అధిగమించాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఐక్యత ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈ 9వ తారీఖు జరిగిన ఘటన ఈ చైత్రాబాయి పైన అభం శుభం తెలియని ఒక చిన్న పాప పైన ఎన్కౌంటర్ కర్ దే క్యూకే అబ్తక్ ఉస్కో పకడే నహీ 5-6 దిన్ హో గయా. ఛోటీ సీ బచ్చీ థీ, ప్యారీ సీ బచ్చీ థీ, జిస్కీ బచ్చీ గుజర్ గయీ ఉస్కే మా బాప్ పే బహుత్ క్యా బీత్ రహీ ఉన్కో మాలూమ్ హై. యే హుకుమత్ అభీ నీంద్ మే సే ఉఠకర్ ఔర్ ఉస్కో జల్ద్ సే జల్ద్ ఉస్కో ఎన్కౌంటర్ కర్ దే క్యూకే వో హైవాన్ కీ దునియా మే రహనే కీ జరూరత్ నహీ హై. క్యూకే వో హైవాన్ బన్ గయా, హైవాన్ కో దునియా కే అందర్ జగహ్ నహీ రహతీ ఔర్ ఉస్కో జల్ద్ సే జల్ద్ ఖతమ్ కర్ దే. ఔర్ ఏక్ హుకుమత్ సే గుజారిష్ యే హై కీ ఆప్ సే నహీ హో రహా, ఇన్షాల్లాహ్ హమే మిలేగా తో హమ్ ఖుద్ ఉస్కో టుకడే టుకడే. చైత్ర అనే అమ్మాయి 6 సంవత్సరాల అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఖచ్చితంగా ఇది ఈమె చనిపోవడానికి ప్రభుత్వమే కారణం. ఎందుకంటే ఈ ప్రతి మంచి పనిలో ఇదే ఉన్న నా గొప్ప చెప్పుకునే గవర్నమెంట్ చెడులో కూడా ఖచ్చితంగా దీనిలో భాగం ఉంది. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఖచ్చితంగా వెంటనే వాడిని ఉరితీయాలి. ముఖ్యంగా మనల్ని మభ్యపెడుతున్నారు గవర్నమెంట్, ఖచ్చితంగా యువకులు మేల్కోవాలి. ఇలాంటి సంఘటనలు కాకుండా మనమే చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇదంతా రాజకీయ నాయకులు ఆడుతున్న కుట్ర, దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలా. వెంటనే వారిని నిర్దాక్షణ్యంగా ఉరిదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.